హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు షర్ట్ కటింగ్ అనేవి మొత్తం నాలుగు క్లాసులో చెప్పాను షర్ట్ స్టిచ్చింగ్ చేసే ముందు కొద్దిగా ప్రీ ప్రాసెస్ అనేది చేయాలన్నమాట కాలర్ అవి ఐరన్ చేయడం ఇటువంటివి అయితే షర్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇలా వైట్గా పట్టి అనేది ఉంచేసాం కదా ఇది అవసరం లేదండి కట్ చేసేసుకోవచ్చు అది ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను కాలర్ అనేది ఐరన్ చేయడం అలాగే హ్యాండ్స్ దగ్గర కప్స్ వస్తాయి కదా అవి ఐరన్ చేయడం ఇవన్నీ ప్రీ ప్రాసెస్ అనేది చేయాలన్నమాట అవి ఎలాగో ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి అప్పుడు స్టిచ్చింగ్ అనేది సింపుల్గా అయిపోతుంది అవన్నీ ఈ వీడియోలో చెప్తాను షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన క్లాసులు అనేవి స్టెప్ బై స్టెప్ అన్నీ ఫాలో అయితే సరిపోతుంది ఇలా రెడీమేడ్ కాలర్స్ అనేవి బయట దొరుకుతాయి మనకి ఇటువంటివి తీసుకుంటే చాలా బెటర్ లేదంటే కాలర్ కూడా కట్ చేసుకోవచ్చు అది కూడా పెద్ద కష్టమేమీ కాదు ఇలా రెడీమేడ్ కాలర్స్ అనేవి తీసుకుంటే సింపుల్గా మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట లేదు అంటే ఇలా బకరం అనేది దొరుకుతుంది బయట చూడండి కొద్దిగా స్టిఫ్గా ఉంటుందన్నమాట డ్రెస్సెస్కి వేసి క్యాన్వాస్ అనేది పలుచగా ఉంటుంది ఇది ఇది స్టిఫ్గా ఉంటుంది బకరం అనేది దీని మీద మనం కాలర్ కట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ సింపుల్గా నేను చెప్తాను కాలర్ అనేది ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయను ఫస్ట్ ఇలా కాలర్కి ఇలా రెండు భాగాల కింద ఉంది కదా ఇవి కట్ చేసేయండి ఫస్ట్ డివైడ్ చేసేయండి ఇప్పుడు ఒకవేళ మీకు మీ దగ్గర రెడీమేడ్ కాలర్ లేదనుకోండి కట్ చేసుకోవాలనుకుంటే చాలా సింపుల్గా మీరు కట్ చేయొచ్చు ఎక్కువగా డీటెయిల్గా చెప్పాలంటే చాలా లెంత్ అవుతుందండి కాబట్టి మీకు అర్థమయ్యే రీతిలో సింపుల్గా చెప్తాను ఇప్పుడు ఫస్ట్ రెడీమేడ్ కాలర్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి మధ్యకి ఫోల్డింగ్ చేసిన తర్వాత నార్మల్గా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఫోల్డింగ్ చేస్తే ఏ కాలర్ అయినా సరే మీరు కుట్టేటప్పుడు ఫిఫ్టీన్ ఇంచెస్ అనమాట టోటల్గా ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇక్కడ కాలర్ దగ్గర ఒక వైపున షేప్ ఉంది చూడండి అక్కడేమో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఇక్కడేమో చివరేమో ఒకటి ముప్పై ఇంచు ఉంది ఫోల్డింగ్ దగ్గర ఈ విధంగా మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్గా అది ఎలాగో కూడా చూపిస్తాను చూడండి నార్మల్గా మీరు కట్ చేసుకోవాలనుకోండి ఇలా బకరం పేపర్ అనేది తీసుకొని దాని మీద మీరు సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు కాలర్ అనేది ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది దానిపైన లోపల రౌండ్గా వేస్తాం కదా ఇంకొక కాలర్ చిన్నది అదేమో సెవెంటీన్ ఇంచెస్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇంచెస్ కాబట్టి అందులో సగం ఏడున్నర ఇంచులకి మార్కింగ్ చేశాను ఇలా బకరం అనేది తీసుకున్నాను ఏడున్నర ఇంచులకి మార్కింగ్ చేశాను అలాగే ఒకవైపున మూడున్నర ఇంచీలు ఇటువైపు ఏమో రెండు ఇంచీలు మార్కింగ్ చేశాము ఈ విధంగా కరువు షేప్ అంటే ఇప్పుడు బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఏ విధంగా ఉంటుంది అలా కరువు షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి రెడీమేడ్ కాలర్ అనేది పెట్టి చూపిస్తున్నాను మీకు ఇలా ఎగ్జాక్ట్గా వచ్చింది ఇలా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ కలర్ కింద వేసేది రౌండ్గా నెక్క దగ్గర వస్తుంది కదా దీన్ని కూడా మీరు సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు ఇది టోటల్గా సెవెంటీన్ ఇంచెస్ ఉంటుందన్నమాట ఏ సైజ్కైనా మీరు ఈ విధంగానే పెట్టచ్చు సెవెంటీన్ ఇంచెస్ అంటే అందులో సగం ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది దీని యొక్క వెడల్పు వచ్చేటప్పటికి ఒకటింపావు ఒకటిన్నర వరకు పెట్టచ్చు అయితే ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదా చూడండి ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేస్తే ఈ కాలర్ షేప్ అనేది డ్రా చేసేటప్పుడు కొద్దిగా లోపలికి కరువు షేప్లో డ్రా చేస్తే సరిపోతుంది చూడండి కొద్దిగా లోపలికి ఉన్నట్టుగా ఉంటుంది ఒకవేళ బకరం పేపర్ మీద కట్ చేసుకోవాలనుకుంటే మీకు చూపిస్తున్నాను ఒకటిన్నర వెడల పుండిలా చూసుకోండి ఏమో టోటల్గా సెవెంటీన్ ఇంచెస్ అంటే అందులో సగం ఎనిమిదిన్నర వచ్చేలాగా ఇలా పెట్టి ఇదే షేప్లో కొద్ది కరువు షేప్ షేప్ బెల్ట్కి ఎలాగా కరువు షేప్ డ్రా చేస్తామో అలా తీసుకుంటే సరిపోతుంది ఇలా ఒక రోలర్ ఉంటుంది ఇవి మనము ఫ్రంట్ వైపుని యూస్ చేస్తామండి బటన్ హోల్ పట్టి వేస్తాం కదా అక్కడ యూస్ చేస్తాము బకరం పేపర్ మీద మీరు కాలర్ కట్ చేసుకోవచ్చు లేదా రెడీమేడ్ కాలర్ అనేది కట్ చేసుకోవచ్చు కాలర్ కోసం పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఇంకా చాలా పెద్ద క్లాస్ ఉంటుంది బట్ నేను మీకు సింపుల్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను తర్వాత హ్యాండ్స్ కోసం కఫ్ ఉంటుంది కదా చివర హ్యాండ్స్ చివరిన దానికోసం మీరు మ్యాక్సిమం ఎవరికైనా సరే నైన్ ఇంచెస్ ఉండీలా తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా నైన్ ఇంచెస్ ఉండీలా రెండు చేతులకి కావాలి కాబట్టి ఇలా కట్ చేసుకోండి కఫ్ యొక్క పొడవు వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులుండిలా పెట్టాను చూడండి ఇలా రెండు చేతులకి కట్ చేశాను టోటల్గా కఫ్ అనేది నైన్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఎవరికైనా ఈ సైజ్ సరిపోతుంది రెండు చేతులకి కావాలి కాబట్టి ఫస్ట్ ఇలా కట్ చేసుకోండి నైన్ ఇంచెస్ ఏమో ఇలా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు పొడవ అనేది ఉంటుంది రెండున్నరేమో ఈ వెడల్పు అనేది తీసుకోండి సరిపోతుంది రెండు ఈక్వల్గా ఉండేలా చూసుకోండి కఫ్ దగ్గర మీరు ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న షేప్ అనేది ఇస్తే సరిపోతుంది ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసి ఒకవైపున కరువు షేప్ వచ్చేలా ఒక్క వైపున మాత్రమే కట్ చేయాలి ఇలా రెండు చేతులకి సంబంధించిన ఈ బకరం పేపర్ని ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి ఇలా కరువు షేప్ చిన్నగా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ మనం ఐరన్ చేసుకోవాలన్నమాట క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసుకోవాలి వీటి స్టిచ్చింగ్ కూడా ఒక్కసారి అర్థమైతే చాలా సింపుల్గా ఉంటుందండి ఫస్ట్ ప్రీప్రిపరేషన్ అనేది ఉంటుందన్నమాట షర్ట్ హ్యాండ్స్కి చివరి వైపున కఫ్ యాడ్ చేస్తామన్నాం కదా దానికోసం బక్రం పేపర్ని ఇలా నైన్ ఇంచెస్ పొడవు రెండున్నర ఇంచీలు ఇలా వెడల్పు ఉండేలా చూసుకొని తీసుకోండి సరిపోతుంది ఇలా తీసుకోవాలి రెండు భాగాలు అలాగే కాలర్ కూడా ఇలా కాలర్ చుట్టూ కొద్ది క్లాత్ ఉండేలా చూసుకోండి చూసుకొని ఇలా ఐరన్ చేసేయండి అలాగే చేతులకి చివరి వైపున హ్యాండ్స్కి చివరి వైపున వేసే ఈ కఫ్ కఫ్ వేస్తాం కదా వీటి కోసం బకరం పేపర్ని కట్ చేసాం కదా అవి కూడా ఐరన్ చేసేసుకోండి చుట్టూరు కొద్దిగా క్లాత్ వదిలిపెట్టి తర్వాత ఇలా వన్ ఇంచ్ వెడల్పుండిలా ఒక రోల్ చూపించాను కదా మీకు బకరం రోలు ఇది కొద్దిగా పలచగా ఉంటుంది దీన్ని బటన్ హోల్ పట్టి దగ్గర అటాచ్ చేయాలి అటాచ్ చేసేటప్పుడు చూడండి ఒక్కసారి గమనించండి ఇలా అటాచ్ చేయాలి వన్ ఇంచ్ అనేది ఒక్క ఇంచ్ అటువైపుకి వెళ్ళేలా అటాచ్ చేయాలి చూడండి ఇక్కడ మీకు సిజర్తో చూపిస్తున్నాను ఇలా ఇంచ్ అనేది అటువైపుకు ఉండేలా పెట్టి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఐరన్ చేయాలి తర్వాత పాకెట్ కోసం మీరు ఫస్ట్ ఒక అట్టముక్కనైనా సరే లేదా బకరం పేపర్ మీదైనా సరే రెడీ చేసుకోండి పాకెట్ అనేది ఐదు ఇంచీల వెడల్పు ఐదున్నర ఇంచులు పొడవు ఉండేలా ఇలా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోండి ఫస్ట్ ఇలా ఫస్ట్ మీరు ఒకటి రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి పాకెట్ అనేది మీరు స్టిచ్ చేయడానికి దేనికైనా సరే ఇదే మెజర్మెంట్స్తో మీరు స్టిచ్ చేయొచ్చు ఇలా చూడండి ఇలా వెడల్పు వచ్చేటప్పటికి ఐదు ఇంచీలు ఇందులో సగం రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేయండి ఇక్కడ నుంచి ఇక్కడికి చివరి వరకు కూడా చూడండి ఇక్కడ కూడా రెండున్నర ఇంచీలు ఉండేలా చూసుకొని ఒక లైన్ అనేది డ్రా చేయండి ఇప్పుడు ఇటువైపు నుంచి చూడండి ఒక ముప్పా ఇంచు పైకి మార్కింగ్ చేయండి అలాగే ఇటువైపు నుంచి ఇలా ఒక ముప్పా ఇంచు పైకి మా మార్కింగ్ చేయండి ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేయండి ఇలా రెడీ చేసుకున్నారనుకోండి పాకెట్ చుట్టూ క్లాత్ అనేది కొద్దిగా ఐరన్ చేసుకుంటే మీకు కుట్టడం అనేది సింపుల్ అవుతుందన్నమాట నేర్చుకోవాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది వ్యూస్ రాకపోయినా సరే నేను ఎందుకు చేస్తున్నానంటే ఒక్కరిద్దరైనా సరే క్లాసులు మిస్ అవ్వకుండా చూడాలని ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ చేసిన వీడియోస్ అయితే ఇందులో ఉన్నాయి నేను ఇవన్నీ షర్ట్ అనేది ప్రాసెస్ అంతా అయిపోయింది అనుకోండి అప్పుడు ఆ వీడియోస్ అనేది పెడదామని చూస్తున్నాను మెమొరీ కూడా ఉండాలి సెలవులో దానికోసం అనమాట ఇలా కట్ చేసేసుకోండి పాకెట్ అనేది రెడీ అయినట్టు అనమాట దీన్ని మీరు ఏ షర్ట్కైనా యూస్ చేయొచ్చు పాకెట్ని ఈ విధంగా కట్ చేసేయండి పాకెట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని క్లాత్కి చూడండి ఇలా అటాచ్ చేయాలి బటన్ హోల్ పట్టీకి తర్వాత ఎక్కువగా ఉన్నది ఫస్ట్ మీరు ఇలా ఐరన్ చేసేసుకున్నారనుకోండి ఒక్కసారి కుట్టేటప్పుడు మీకు చాలా సింపుల్ అవుతుంది ఇలా ఐరన్ చేసేసుకోండి అప్పుడు మీకు కుట్టేటప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు లోపల వైట్గా మనం అతికించాం కదా దానికంటే ఎక్కువగా ఉంది ఇప్పుడు నేను కట్ చేస్తున్న క్లాత్ అందుకోసం ఇది కట్ చేసేస్తున్నాను ఎక్సెస్ ఉన్న క్లాత్ కట్ చేసేయండి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేశాను కదా తర్వాత ఇంకొక ఫోల్డింగ్ అనేది వేయాలి ఇది బటన్ హోల్ పట్టి కాజాలు అంటాం కదా ఇలా ఇలా లోపలికి ఇంకొక ఫోల్డింగ్ వేయాలి కుట్టేటప్పుడు దీని విధానం కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఇలా లోపలికి ఒక్కసారి మీరు ఐరన్ చేసుకున్నారనుకోండి మీకు కుట్టేటప్పుడు చాలా సింపుల్ అవుతుంది ఇలా ఐరన్ చేసేసుకోండి ఇప్పుడు దీని కుట్టి విధానం అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి కష్టంగా అనిపించదు మీరు స్కిప్ చేయకుండా చూస్తే కష్టంగా అనిపించదు ఇలా ఉంటుంది చివరి వైపున ఒక కుట్టు మధ్యలో ఒక కుట్టు వస్తుంది కుట్టేటప్పుడు క్లియర్గా చూపిస్తాను ఇలా వస్తుంది కుట్టు అనేది తర్వాత ఇలా రౌండ్గా చిన్న కాలర్ ఉంది కదా దాని చుట్టూ ఎక్కువగా ఉన్న క్లాత్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసేయండి కుట్టేటప్పుడు మీకు సింపుల్గా ఉండడం కోసం మాత్రమే ఇలా చూడండి ఇలా ఇలా రౌండ్గా కాలర్ ఉంది కదా దీని చుట్టూరు కూడా మీరు క్లాత్ అనేది వదిలేము కదా కొద్దిగా ఎక్కువగా దాన్ని ఐరన్ చేసేయండి ఇప్పుడు కాలర్ కటింగ్ కఫ్స్ కటింగ్ మొత్తం అన్ని కటింగ్స్ ప్రీప్రిపరేషన్ అనేది అయిపోయింది ఇంకా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్